హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. నేను ఈరోజు మీకు చూపిస్తున్న వంట క్యారెట్ ఫ్రై. మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తినే కూరల్లో ఈ క్యారెట్ ఫ్రై ఒకటి. ఈ క్యారెట్ ఫ్రై నేను ఎలా చేస్తానో చూపిస్తాను అని అస్సలు అన్ను, ఎందుకంటే ఈ క్యారెట్ ఫ్రై మౌని చేసింది. నేను ఎలా చేస్తానో చెప్పాను తనకి, తను అలాగే చేసింది. ఎలా చేసిందో మీరు కూడా చూసేయండి, మరి మీరు కూడా అలాగే చేసుకోండి. ఇంకిప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. శనగపప్పు అంటే తెలుసుగా పచ్చిశనగపప్పు వేసుకోవాలి తిరుగుమాతల్లో. ఈ పప్పులన్నీ కూడా బాగా వేగిన తర్వాత 4 పచ్చిమిర్చీలని, మరీ పొడవుగా అక్కర్లేదు, మరీ సన్నగాను అక్కర్లేదు, ఇక్కడ వేసాం కదా అలా ఆ సైజు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇవి కొంచెం వేగినాయి అనుకున్న తర్వాత 1/4 కేజీ దాకా క్యారెట్లు తీసుకుంది ఇక్కడ. తను సన్నగా ముక్కలు కట్ చేసింది. అటు చివర ఇటు చివర కట్ చేసేసి చెక్కు కూడా తీయాల్సిన అవసరం లేదు, అలా సన్నగా కట్ చేసేసుకొని క్యారెట్ ముక్కలు వేసేసుకోండి. ఇలా తిప్పుకుంటూ మనం బంగాళదుంప ముక్కలు ఎలా అయితే వేయించుకుంటామో అలాగే వేయించుకోవాలి. ఇలా తిప్పుకుంటూ వేయించుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీ దగ్గర ఉంటే కనుక కొంచెం 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకోండి. ముందైనా వేసుకోవచ్చు, లేదా ఇలా ముక్కలు వేసాకైనా వేసుకోండి. మౌని దగ్గర లేనట్టుంది, అందుకే వేయలేదు. 5-6 వెల్లుల్లి గరపాలు ఇలా కచ్చపచ్చిగా దంచి వేసుకోండి. కూర సగం వేగిన తర్వాత వేసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది కూరకు బాగా పడుతుంది. ఇప్పుడు మనకు ముక్క వేగిందో లేదో మీరు ఇలా చేత్తో అని చూసుకుంటే అర్థమైపోతుంది. కూర దాదాపుగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కారం వేసేసుకోండి. మనం ఎప్పుడైనా సరే ఫ్రైల్ లాంటి వాటిల్లో ముందే ఉప్పు వేసుకున్నామంటే ఆ ముక్కలు ఉడికినట్టు అవుతాయి. అలా కాకుండా ఇలా వేగిన తర్వాత వేసుకుంటే ఇంకా కాస్త బాగా వేగుతాయి. ఉప్పు కారం వేసిన తర్వాత కూడా 1 నిమిషం బాగా వేగనివ్వండి, చాలా త్వరగా వేగిపోతాయి. అంతే, ఎంతో టేస్టీగా క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంత సింపుల్గా క్యారెట్ ఫ్రై కనుక మీరు చేశారంటే ఇంట్లో వాళ్ళు అస్సలు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ తింటారు. ఇంతకీ మౌని ఎలా చేసింది క్యారెట్ ఫ్రై, బాగా చేసిందా కమెంట్ చేయండి మీకు నచ్చితే. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.